హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దాస్ బోర్డ్ జోన్ ఏలూరు. ఈరోజు మన టాపిక్లో కాక్టైల్ బోర్డ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. నిజానికి కాక్టైల్ బోర్డ్ అనేది మన ఇండియన్ బ్రీడ్ కాదండి, ఆస్ట్రేలియన్ బ్రీడ్. అది 1800 దీన్ని కనుగొన్నారని అంచనాలు. 1850 ఫ్రాన్స్లో ఇది మొదటి సంతానోత్పత్తి చేయబడిందని కనుగొన్నారు. ఈ కాక్టైల్ బోర్డ్స్ని ఎవరన్నా ఇష్టపడతారండి? లవ్ బర్డ్స్ తర్వాత ఎక్కువగా ఇష్టపడేది ఇదేనండి, ఈ కాక్టైల్ బర్డ్సే. ఈ కాక్టైల్ బర్డ్స్ కలర్స్ కూడా చాలా క్యూట్గా మంచి మంచి కలర్స్ ఉంటాయండి. ఎల్బినో, లుటినో, లుటినో పెరల్, ఇట్లా మంచి మంచి మ్యూటేషన్స్తో చాలా క్యూట్గా అందంగా కూడా ఉంటాయండి. అందుకే ఎవరైనా ఇష్టపడుతూ ఉంటారు. ఇవి పెంచుకుందాం అనుకునే వాళ్ళు కూడా మెయింటెనెన్స్ చాలా తక్కువలోనే అవుతుందండి వీటికి. వీటికి ఫీడ్ ఖర్చు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. పైగా ఇవి మనుషులతో చాలా చక్కగా సర్వే అవుతాయండి. టేమింగ్ బర్డ్స్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఈ కాక్టైల్స్ అయితే చాలా ఎక్కువగా ఇష్టపడతారండి. ఎందుకంటే ఇవి చాలా చక్కగా టేమ్ అవుతాయి అన్నమాట, మనుషులతో మనకి చాలా బాగా కలిసిపోతాయి. ఈ వీడియో మొత్తం చూడండి, ఇవి టేమ్డ్ అయినప్పుడు ఎట్లా ఉంటాయో, మనతో కొన్ని మాటలు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి. వాటిని కూడా మన భావాలు అర్థం చేసుకుంటూ ఉండాలి కొన్ని కొన్ని సందర్భాల్లో, అంత చక్కగా కలిసిపోతాయి ఇవి. నెక్స్ట్ వచ్చి డైలీ ఎర్లీ మార్నింగ్ ఇచ్చే డైటు మనకి స్పౌట్స్, ఈ శనగలో పెసలు, కార్న్, మొక్కజొన్నలు, ఇట్లా ఇవన్నీ పొద్దున్నే నానబెట్టి ఇవ్వచ్చండి. దాంట్లో కొన్ని వెజిటేబుల్స్ కూడా మిక్స్ చేయొచ్చు. అదే మన బెండకాయ, కొత్తిమీర, పాలకూర, ఇట్లా మామూలుగా లీఫీ వెజిటేబుల్స్ ఏమన్నా మిక్స్ చేయొచ్చండి. ఇట్లా వీక్లీ 2 times ఇస్తూ ఉంటే చాలా హెల్దీగా ఉంటాయి. స్పౌట్స్ అయితే నేను డైలీ ఇస్తానండి, అది చాలా ఆరోగ్యానికి మంచిది వీటికి. ఇలా డైలీ ఎర్లీ మార్నింగ్ బర్డ్స్కి ఇలా ఇవ్వడం చాలా హెల్దీగా ఉంటాయి, చాలా ఎనర్జీ కూడా ఉంది. ఇవన్నీ వాటికి ఎర్లీ మార్నింగే ఇట్లా ఇవ్వడం. డైలీ ఫస్ట్ వాటర్ మార్చండి వీటికి, డైలీ 2 times వాటర్ మార్చండి. ఆ వాటర్ మార్చే దాంట్లో ఎర్లీ మార్నింగ్ పెట్టే వాటర్లో ఫస్ట్ ఒకసారి పసుపు వేయండి, ఒక చిటికెడు పసుపు. అది యాంటీబయాటిక్ పవరు. వారంలో ఒక 2 times అట్లా చేయండి. అదే ఎర్లీ మార్నింగ్ వాటర్లోనే వారంలో ఒకసారి మన ఎలోవేరా జెల్ ఉంటుంది కదండి, అది తొక్కు తీసేసి ఆ జెల్ని వాటర్లో మిక్స్ చేసి అది ఒక రోజు ఇవ్వండి. అదే వాటర్లో ఇంకొక రోజు మన తెల్ల వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి, దాన్ని చితక్కొట్టి ఒక చిన్న అల్లం ముక్క యాడ్ చేసి చాలా తక్కువ పాలయండి అది, అది ఒకరోజు. ఇలా వారంలో 3 times 3 steps కింద అలా యూజ్ చేయండి. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. యాంటీబయాటిక్ పవర్ కూడా మీకు పసుపు సంగతి తెలిసిందే కదా, యాంటీబయాటిక్ పవర్ కూడా బాగుంటుంది అది. ఇప్పుడు నేను చెప్పే టిప్స్ కాక్టైల్స్కి మాత్రమే కాదండి, మనం ఇంట్లో ఇష్టంగా పెంచుకునే ప్రతి బాడీకి ఉపయోగపడతాయి ఈ టిప్స్. డైలీ 2 times మాత్రం వాటర్ మస్ట్ అండ్ షుడ్గా మార్చండి, దానివల్ల చాలా యూజ్ ఉంటుంది. ఈ మెడిసిన్ అనేది చాలా తక్కువ యూజ్ చేయండి, వీలైనంత తక్కువ యూజ్ చేయండి. మరి తప్పనిసరి పరిస్థితి అంటేనే మెడిసిన్ వాడాలి ఈ బోర్డ్స్కి మాత్రం. చూడండి ఎంత చక్కగా ఇష్టంగా తింటున్నాయో. ఇట్లాంటి మంచి డైట్ ఇస్తే వీటి లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుందండి. కాక్టైల్స్ వచ్చి 15 to 20 years పక్క ఇట్లా సరైన డైట్ ఇచ్చి మంచి అట్మాస్ఫియరు, ఫ్రీ ఎయిర్ చక్కగా ఉంటే, ఇలా ఇవన్నీ కరెక్ట్గా ఉంటే అవి చాలా హెల్దీగా ఉంటాయండి, ఎప్పుడు కూడా హెల్దీగానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చి వీటికి ఆఫ్టర్నూన్ ఇచ్చే సీడ్ మిక్స్ అండి, అది ఎట్లా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఇది నేను రెగ్యులర్గా ఇచ్చే సీడ్ మిక్స్ అండి, అది ప్రిపేర్ చేసింది మీకు చెప్తాను. ఈ కొర్రలో, సజ్జలో, వడ్లు, రాగులు, సన్ఫ్లవర్ సీడ్స్, కుసుమ గింజలు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకొని ఆఫ్టర్నూన్ టైంలో ఇస్తే వాటికి మంచి డైటు. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ని చాలా ఇష్టంగా తింటాయి. కాక్టైల్స్ కానీ కాదు, ఎనీ బర్డ్స్, ఏ బర్డ్స్ కన్నా మనం పెంచుకునే వాటికి చక్కగా ఇచ్చుకోవచ్చు అండి. నెక్స్ట్ మన వీడియోలో మనం టేమ్ చేసే ప్రాసెస్. ఈ బర్డ్ మన దగ్గరే పుట్టిందండి, చాలా చక్కగా టేమ్ అయింది చిన్నప్పటి నుంచి కూడా. చాలా చక్కగా అంటే చాలా చక్కగా. ఇలా బర్డ్స్ని ఏదన్నా మనం దగ్గర చేసుకొని చక్కగా టేమ్ చేసుకోవచ్చు. చూడండి అది చక్కగా నాతో ఎట్లా ఆడుకుంటుందో, అది చక్కగా ఏం చెప్పినా చేస్తూ ఉంటుంది, ఏం చెప్పినా చక్కగా వింటూ ఉంటుంది, అప్పుడప్పుడు మంచి మంచి పాటలు పాడుతూ ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది దాని వాయిస్ కూడా. నెక్స్ట్ వీడియోలో ఈ బర్డ్ని మొత్తం గమనించండి, నేను చెప్పిన మాట ఎట్లా వింటుందో. ఏంటంటో అత్నా, మమ్మీ నడు, మమ్మీ నడు అక్కడ ఉంది, ఆకలేతుందంట. చూసారా మీ వీడియోలో ఎంత చక్కగా వింటుందో అక్కడ. నెక్స్ట్ వచ్చి ఈ బర్డ్ సాంగ్ పాడడం చూడండి ఎంత చక్కగా ఉందో. ఇందాక చూపించిన బర్డ్కి ఫాదర్ అండి ఈ బర్డ్.
ఈ బోట్స్కి స్నానం చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ అండి. దానికోసం మనం అప్పుడప్పుడు ఎట్లా కూడా అరేంజ్ చేయాలి. చూడండి ఎంత చక్కగా స్నానం చేస్తుందో. ఈ బోట్స్ ప్రతిదానికి స్నానం చేయడం అంటే చాలా సరదా అనమాట. దానికి మనం కంపల్సరీ దానికి సెటప్ చేయాల్సిందే. దాని ఇష్టాలను గమనించి ప్రతి బోట్ని అబ్జర్వ్ చేస్తూ చక్కగా చూసుకుంటే, ఇలా కేజీలో పెట్టి బంధించడం కొంతమంది తప్పు అంటారు, ఇట్లా చక్కగా అన్ని సౌకర్యాలు అందిస్తూ ఉంటే అదేం తప్పు కాదు. ఇంకా వీటిని బయటకు వదలడమే చాలా తప్పు. ఈ బోట్స్ని బయటకు వదిలితే వాటికి ఫుడ్ ఎక్కడ సంపాదించుకోవాలి, వాటర్ ఎక్కడ దొరుకుతుంది, ఇవేమీ తెలియదండి. ఇవి కేజీలోనే పుట్టాయి, కేజీలోనే అన్నీ మనం అందించగలగాలి. బయటకు వదిలితే ఇవి ఖచ్చితంగా బతకవండి. బయట వాటికి ఏంది ఎక్కడ దొరుకుద్దో కూడా ఏమీ తెలియదు. నెక్స్ట్ వచ్చి ఇవి అప్పుడప్పుడు మసాజ్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయండి. చూడండి నా బోర్డు మసాజ్ ఆపితే ఎట్లా దాని రియాక్షన్ ఉంటుందో, మసాజ్ చేస్తే ఎంత చక్కగా అట్లా కూర్చుంటుందో ఒకసారి గమనించండి వీడియోని. ఇలా ఎప్పటికప్పుడు దాంతో మనం ఏదో రకంగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే దానికి ఆటోమేటిక్గా భయం పోతుంది, మనతో ఎక్కువగా ఉండాలి అనుకొని ఫీల్ అవుతూ ఉంటాయి. టేమింగ్ చేసుకోవాలంటే ఇవేనండి, ఇవన్నీ పాటిస్తే చక్కగా టేమ్ అవుతాయండి. టేమ్ చేసుకోవాలంటే పెద్దగా మనం కష్టపడే పని ఉండదండి. ఈ బోర్డ్స్కి మన నుంచి ఏ హాని జరగదు అనే భావం దానికి కలిగిస్తే ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చి భయం లేకుండా చక్కగా ఆడుకుంటూ ఉంటాయి. ఈ టేమింగ్ ప్రాసెస్లో అప్పుడప్పుడు మన చేత్తో ఏదన్నా ఫుడ్ తినిపించడం, ఫ్రూట్స్ అనే కానీ ఈ సీడ్స్ అనే కానీ మన చేత్తో అందిస్తూ ఉంటే అవి ఎక్కువగా ముందుకు వస్తాయండి. ఇది బాగా గమనించండి, మీకు ఫుడ్ ద్వారానే ఎక్కువగా టేమింగ్ అవుతాయండి అవి. నెక్స్ట్ వచ్చి దీనిది మేటింగ్ ప్రాసెస్ అండి. ఈ కాక్టైల్ బోట్స్లో మేటింగ్కి చాలా ప్రైవసీ ఎక్కువ కావాలండి. కొంచెం ఈ ప్రైవసీ చాలా ఎక్కువ కావాలి. ఇది మేటింగ్ టైం వచ్చి 1.5 మినిట్స్ నుంచి 2.5 మినిట్ వరకు ఉంటుంది, కానీ ప్రైవసీ మాత్రం చాలా ఎక్కువగా కావాలి. ఇవి అస్తమానం మనం దాని చుట్టూ ఆ కేజ్ చుట్టూ మనం మనుషులు కనబడితే అవి మేటింగ్ బ్రీడింగ్కి రావు. అదోసారి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చాలామంది బ్రీడింగ్ పేర్స్ తెచ్చుకొని మాది బ్రీడింగ్కి రాలేదు అనుకుంటున్నారు. మస్టన్ చుట్టూ ప్రైవసీ కావాలండి ముందు కాక్టైల్ బోట్స్కి. మేటింగ్ అయిన 1 వీక్ నుంచి 10 డేస్లో ఇవి ఎగ్స్ పెడతాయండి. ఆ ఎగ్స్ పెట్టేటప్పుడు కొంచెం చాలా భయంగానే ఉంటాయి, ఎందుకంటే వాటికి ప్రైవసీ చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎగ్స్ పెట్టిన తర్వాత 21 డేస్కి అవి హ్యాచ్ అవుతాయండి. ఇదంతా మీరు చాలా కేర్ తీసుకోవాలి. ఆ టైంలో మనం దాన్ని కేజ్ అస్తమానం తీయడం చూడడం అవి అస్సలు చేయకూడదు. మ్యాక్సిమం వాటికి వాటర్ ఫుడ్ ఇచ్చేటప్పుడు డైలీ వన్స్ అంతే, అంతకన్నా ఎక్కువ దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. మీరు ఎంత ప్రైవసీ ఇస్తే అంత చక్కగా హ్యాచ్ అవుతాయండి అవి. ఆ ఎగ్స్ అంత చక్కగా పిల్లలు తీస్తాయి. హ్యాచింగ్ టైంలో ఈ బోట్స్ చాలా అగ్రెసివ్గా ఉంటాయండి. అన్సేఫ్ ఫీల్ అయ్యి కొంచెం ఆ ఎగ్స్కి ఏమన్నా డ్యామేజ్ అవుద్దా, వాటికి కిడ్స్కి ఏమన్నా డ్యామేజ్ అవుద్దా అని చాలా భయం భయంగా ఉంటాయి. ఆ టైంలో ఎంత డిస్టర్బెన్స్ తక్కువగా ఉంటే అంత మంచిదండి. ఫుల్ ప్రైవసీ ఇచ్చేయడం చాలా బెటర్. ఫిమేల్ బర్డు ఎగ్స్ పెట్టిన తర్వాత ఆ మేల్ బర్డు చాలా కేర్ తీసుకుంటుంది. ఆ పిల్లలకి ఫీడ్ ఇవ్వడం అదంతా ఆ మేల్ బర్డే చూసుకుంటుంది. ఇది చూడండి ఈ వీడియోలో అది తండ్రి. ఆ ఫీడింగ్ ఇచ్చేదంతా ఈ తండ్రే చూసుకుంటుంది, అక్కడి నుంచి కేరింగ్ అంతా మేల్ బోర్డ్దేనండి. నెక్స్ట్ ఈ కాక్టైల్ బోర్డ్స్లో హ్యాండ్ ఫీడింగ్ చిక్స్, వాటికి హ్యాండ్ ఫీడ్ ఎట్లా ఇవ్వడం, ఈజీ పద్ధతి అయితే ఇదేనండి. ఈ స్పూన్ ఫీడింగు చాలా బెటరు, ఏ సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, వాటికి ఏ ఇబ్బంది ఉండదు. వాటికి కావాల్సినంత వరకు ఫీడ్ తీసుకుంటుంది, వద్దనుకుంటే తలకాయ పక్కకు తిప్పేస్తుంది, దానికి ఇబ్బంది కూడా ఉండదు, ఎంత కావాలో అంతే తీసుకుంటుందండి. మ్యాక్సిమం ఈ స్పూన్ ఫీడే ప్రిఫర్ చేయండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, టేబుల్ బోర్డ్స్ కావాలి అనుకుంటే మ్యాక్సిమం మీకు ఒకవేళ టైం కుదిరితే హ్యాండ్ ఫీడింగ్ 6 స్టేజ్ నుంచే తీసుకోండి. అదే మీకు కరెక్ట్ ప్రాసెస్. ఇప్పుడు దాకా నేను చూపించిన వీడియోస్ అన్నింటిలో నేను చిక్స్గా ఉన్నప్పటి నుంచి తీసి వాటిని హ్యాండ్ ఫీడ్ ఇచ్చి టేమ్ చేసుకున్నదే ఇదంతా ప్రాసెస్ అండి. మ్యాక్సిమం మీరు దానికే ట్రై చేయండి. టేబుల్ బోర్డ్స్ తెచ్చుకున్నా మీకు ఫుల్ సాటిస్ఫై అయితే అవరు. మీరు మీ దగ్గర హ్యాండ్ ఫీడింగ్ స్టేజ్ నుంచి ఎట్లా ఫీడ్ ఇచ్చుకుంటూ ఉంటే చక్కగా కంప్లీట్గా టేమ్ అవుతాయి మీ దగ్గర. వాటికి భయం అనేది ఉండదు, మీతో ఫుల్గా సర్వే అవుతాయి, మీ ఇంట్లో అందరితో చక్కగా కలిసిపోతాయి. ముఖ్యంగా వీటికి ఈ బోర్డ్స్లో వచ్చేది 2 డిసీజెస్ అండి. ఎక్కువగా వచ్చేది ఆ 2 డిసీజులే. ఒకటి లూజ్ మోషన్స్, రెండోది సుక్క వైరస్. ఇవి క్లీన్లెస్గా ఉన్నందుకు వస్తాయండి సుక్క వైరస్. ఈ లూజ్ మోషన్స్ కూడా మ్యాక్సిమం ఇది రెట్లేస్తాయి కదా, అవి ఎప్పటికప్పుడు మనం ఆ బౌల్స్ కానీ వాటర్ ఫీల్టర్ కానీ ప్రతిదీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని నీట్గా ఉంచితే వీటి నుంచి కూడా హ్యాపీగా రికవర్ అవ్వచ్చు. అవి క్లీన్గా లేకపోతే మాత్రం మీరు దాన్ని గమనించలేరు కూడా. ఆ సుక్క వైరస్ వస్తే ఆటోమేటిక్గా ఫుడ్ ఏం తీసుకోవు, ఇవి ఎండిపోతూ ఉంటాయి. ఈ లూజ్ మోషన్స్ కూడా అంతే, ఎప్పటికప్పుడు బోర్డ్స్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి క్లియర్గా.
అబ్జర్వేషన్లో పెట్టుకుంటూ చక్కగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ బోర్డ్స్కి ఏదైనా సిక్ అయ్యి మీకు ఏదైనా హెల్త్ పరంగా ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దానికి ఏ మెడిసిన్ వాడాలి నేను చెప్తాను మీకు. మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను మీకు ఖచ్చితంగా. మ్యాక్సిమం ఈ బోర్డ్స్కి మెడిసిన్ అనేది తప్పనిసరి అయితేనే యూజ్ చేయండి. ఏదైనా తప్పనిసరి పరిస్థితి అయితే యూజ్ చేయండి. మ్యాక్సిమం బోర్డ్స్కి అనేది మెడిసిన్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఎనర్జీ కానీ మల్టీవిటమిన్స్ అని చాలా తక్కువగా యూజ్ చేయండి. వాడచ్చు, మరీ అత్యవసరం అయితేనే వాడండి. ఈ హ్యాండ్ ఫీడింగ్ స్టేజ్లో కూడా పెద్ద కష్టమే ఉండదండి. డైలీ 3 టైమ్స్ చక్కగా హ్యాండ్ ఫీడ్ ఇచ్చుకుంటూ ఉంటే 40-45 డేస్కి సెల్ఫ్ ఫీడ్కి వచ్చేస్తాయి. ఫ్లై స్టేజ్ కూడా స్టార్ట్ అయిపోద్ది. అక్కడి నుంచి మనం టేమింగ్ ప్రాసెస్ మొదలు పెట్టచ్చు. నాకు తెలిసి అప్పటికే మీకు అది దగ్గర అయితే ఉంటాయి. ఈ హ్యాండ్ ఫీడ్ ఇవ్వడంలోనే మీకు భయం పోతాయి, వాటికి చక్కగా టేమ్ అవుతాయి, మీతో చక్కగా సర్వైవ్ అవుతాయి. ఇదైతే కరెక్ట్ ప్రాసెస్ అండి. టేమ్ బోర్డ్స్ కావాలి అనుకున్న వాళ్ళు, టేముడ్ బోర్డ్స్ తీసుకునే వాళ్ళు బిగినర్స్ అయితే నా ప్రిఫరెన్స్ అయితే కాక్టైల్సే బెటర్ అండి. కాక్టైల్స్ చాలా చక్కగా టేమ్ అవుతాయి. అంటే లవ్ బోర్డ్స్ తీసుకోవచ్చు, కానీ లవ్ బోర్డ్స్ మరీ చిన్నవి కదా, కొంచెం రిస్క్. అది దానికి హ్యాండ్ ఫీడ్ ఇవ్వాలన్నా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కాక్టైల్స్ అయితే కొంచెం బెటర్ అండి. టేముడ్ బోర్డ్స్ అయితే నా ప్రిఫరెన్స్ అయితే కాక్టైల్స్కి ఎక్కువ బెటర్ అండి. మనం 1K సబ్స్క్రైబర్కి రీచ్ అయ్యాం కదండి, గివ్ అవే ఇస్తానని చెప్పాను కదా. ఈ వీడియోలోనే ఫస్ట్ కామెంటు సెకండ్ కామెంట్కి నేను బోర్డ్స్ గిఫ్ట్గా ఇస్తానండి మీకు. మిగతా వారు కొంచెం డిసప్పాయింట్ అవ్వద్దు. ఈ గివ్ అవే ఇక్కడతో ఆగిపోదు, మళ్ళీ మళ్ళీ నేను ఈ గివ్ అవేలు పెడుతూనే ఉంటాను. నాకు ఇప్పటిదాకా మీరు చేసిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు 15 సబ్స్క్రైబర్స్ చేసి నాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఇదండి మన వీడియోలో కాక్టైల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి, వాట్సాప్ నెంబర్ ఉంది, దాంట్లో కూడా మెసేజ్ చేయొచ్చండి. మీకు నేను మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. ఈ గివ్ అవే నేను పెట్టిన తర్వాత నా వీడియోస్ని ఫాలో అవుతూ నాకు సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దానికి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మీకు. థ్యాంక్ యూ అండి.